మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడం అయితే చాలా సంతోషంగా ఉందండి. సో మన భీమిలి నియోజకవర్గం అయినటువంటి భీమినిపట్నంలో నేను గత 5 నెలల బట్టి అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ నుంచి గడప గడప ప్రోగ్రాంలో మరి మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఎంతో ఎఫెక్టివ్గా మరి నా గోల్ని నేను ఇలా పోటీ చేస్తున్నాను, ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలకి అని చెప్పడం జరిగిందండి. ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేసుకుంటూ ఈరోజైతే మన భీమిలి నియోజకవర్గం అయినటువంటి ఆనందపురం, పద్మనాభం, మధురవాడ, తగరపు వలస, భీమిని పట్టణం, ఈ సరౌండింగ్ అంటే నర్వ సైడ్ అండ్ సింహాచలం దేవస్థానం అయినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒకసారి ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాము అనేది అయితే మీకు చెప్పడంలో ఎంతో సంతోషిస్తూ, బికాజ్ నేను గత 5 నెలలు బట్టి ప్రజల్లో ఉత్సాహంతో అంతేకాకుండా మరి ముఖ్యంగా మన పత్రికా విలేకరులందరి సహాయ సహకారాలతోనూ వాళ్ళ యొక్క సపోర్ట్తోనూ నేను ఎంతో విజయవంతంగా లాస్ట్ మంత్ 19వ తేదీన నామినేషన్ జరిగిందండి. తర్వాత మనకి లాస్ట్ మంత్ 29 నా సింబల్ అయితే కేటాయించారు. ఈ సింబల్ గురించి అనౌన్స్ చేయడంలో ఎంతో సంతోషిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. మరి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సింబల్ అయితే బకెట్ అండి. సో మన పత్రికా విలేకరుల ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ, మరి నాగోతి నాగమణి యొక్క సింబల్ అంటే మే 13వ తేదీన జరిగే ఎన్నికలకి శాసనసభ ఎన్నికలకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణికి బకెట్ గుర్తుకే ఓటేసి గెలిపించమని మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ మరొక్కసారి మన పత్రికా విలేకరుల ద్వారా మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రతి గడప గడపకి తన మేనిఫెస్టోను, తన సింబల్ని అంటే తన గుర్తైనటువంటి బకెట్ సింబల్ని, తన బ్యాలెట్ నెంబర్లో 10వ నెంబర్ పడిందండి, దీని అంతటినీ కూడా ప్యాంప్లెట్ రూపంలో మేము లాస్ట్ 3 డేస్ నుంచి ప్రతి ఇంటికి నియోజకవర్గం మొత్తం పంచుతున్నామండి. సో దీన్ని బట్టి కూడా మంచి ఆదరణ అయితే పొందుతున్నాము అని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాము. అంతేకాకుండా నా మేనిఫెస్టో కూడా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ముందుకు రావడాన్ని గెలుపు ఓటం పక్కన పెట్టండి, మీరు ఒక లేడీగా మరి ఈ రోజున ఇంతలాగా ఆదర అభిమానాలు పొందుతూ మరి ఎంతో ధైర్యంగా మీరు ముందుకొస్తున్న విధానాన్ని అయితే చూసి మేమందరము తప్పకుండా మీకు ఓటు వేయకుండా ఉండలేమండి, మా ఇంట్లో అందరం ఎమ్మెల్యే ఓటు మీకు వేస్తామని మీకు మాటిస్తున్నామని చెప్పి నేను కలిసిన ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో చెప్తూ నన్ను అయితే అభినందిస్తున్నారండి. దీన్ని బట్టి అయితే ఎంతో సంతోషిస్తూ మరి ముఖ్యంగా దీని అంతటికీ కారణమైనటువంటి మన పత్రికా విలేకరులు కూడా ఎంతో సహకారం చేశారండి నాకు. సో నేను చెప్పే ప్రతిదీ, ప్రతి యాక్టివిటీ మన పత్రికా విలేకరుల ద్వారానే ప్రజలకు రీచ్ అయ్యాము గత 5 నెలలు బట్టి. సో అందుబట్టి అయితే మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అంతేకాకుండా మరి ఈ రోజునైతే సంపూర్ణ అభివృద్ధి అయితే మన భీమిలి పట్టణంలో లేదండి. ఎందుకంటే నా సొంత అనుభవంతో చెప్తున్నాను, మన భీమిలిలో అయితే సంపూర్ణ అభివృద్ధి అయితే లేదు. ఎందుకంటే గత 5 నెలలు బట్టి ప్రజల వద్దకే పాలన అనే విధానంతో, సో ఎక్కడికి వెళ్ళినా అంటే ఏ ఊరు వెళ్ళినా, ఏ వీధి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏదో సమస్య మన భీమిలి నియోజకవర్గ ప్రజలైతే చెప్తూ నా ముందు ఎంతో బాధపడుతూ, అంతేకాకుండా నేను అపోజిషన్ పార్టీ నుంచి కానీ వచ్చానేమో, అధికార పార్టీ నుంచి వచ్చానేమో అనుకొని నా మీద ఎమోషనల్ అయ్యే ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వీడియోస్ కూడా మేము ఆల్రెడీ వైరల్ చేసాము, లైవ్ కూడా ఇచ్చామండి. సో ఈ రోజున భీమిలి పట్టణంలో మరి నేనైతే ఒక ఏరియాకి వెళ్ళాము, రెడ్డిపల్లి గ్రామం ఎస్సీ కాలనీ అండి. అక్కడైతే వాళ్ళు మంచినీటిని మురికి కాలువలో పట్టుకుంటున్నారు. సో అదైతే ఎంతో దయానీకంగా ఉంది. ఇప్పటికీ మన ఎంతోమంది గవర్నమెంట్స్ వచ్చాయి, ఎంతోమంది అధికారులు వచ్చారు, ఇంకా ఇటువంటి కనీస మౌలిక సదుపాయాలైనటువంటి ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ప్రతి వీధికి రోడ్స్, కాలువలు, ప్రతి వీధికి ప్రాపర్గా వీధి లైట్స్, అలాగే పచ్చదనం పెంపొందించడం, అలాగే పారిశుద్ధ్యం డెవలప్ చేయడం, ఇటువంటివి ఏవి కనీస మౌలిక సదుపాయాలు కూడా సంపూర్ణంగా మన గ్రామాల్లో అయితే కల్పించట్లేదని నేనైతే సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ఇది నేను ఎవరో చెప్తే చెప్పేది కాదు, సొంతంగా 5 నెలలు బట్టి నేను చేసిన డేటాను బట్టి మీకు ఇస్తున్నానండి. ఇదైతే ప్రూవ్ అండి. ప్రతి అంటే పద్మనాభం వెళ్తే అక్కడ పాండ్రంగిలో అయితే రుజు సమస్య అండి, వాళ్ళైతే ఫైటింగ్కి వచ్చారు నా పైన.
సో అన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని జనరేషన్లు అయినా కూడా అక్కడ బ్రిడ్జ్ సమస్య అయితే క్లియర్ అవ్వలేదు. అదేవిధంగా మన మధురవాడ చూసుకున్నట్టయితే కొమ్మాదిలో కూడా ఎస్సీ కాలనీ ఉందండి. సో అక్కడ కూడా ఒక 25 ఇయర్స్ నుంచి నివాసం ఉంటున్నారు, నియర్లీ 60 హౌసెస్. వాళ్ళకైతే మరుగుదొడ్లు లేవు, ఆల్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ అవుట్ సైడ్ వెళ్తున్నారని చెప్పి వాళ్ళంతా బాధపడుతూ మన అధికారులు మా ముందు నుంచి వెళ్ళిపోతారు కానీ ఆగరండి మా సమస్య చూడరని వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేశారు. 3.5 లాక్స్ దగ్గర ఓటర్స్ అయితే ఉన్నారండి ఖచ్చితమైన లెక్క అయితే. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి అంటే ఒక 2.5 లాక్స్ ఓటర్స్ మాత్రమే తన యొక్క ఓటును వినియోగించుకుంటున్నారు. మోర్ దాన్ 1 లాక్ పీపుల్ మాత్రమే తన ఓటు హక్కుని సంపూర్ణంగా వినియోగించుకోవట్లేదు. బికాజ్ ఎందుకు అంటే వినియోగించుకోవట్లేదు, ఆ రోజు వాళ్ళు ఓటుని వేయడానికి అభ్యర్థులు నచ్చక బయటికి రావట్లేదు అనేది నా డేటా బట్టి నేను మీకు ఇస్తున్నానండి. అభ్యర్థులు నచ్చితే కనుక ఖచ్చితంగా మేము వచ్చి ఓటు వేస్తాము. పోటీ చేస్తున్న అభ్యర్థులు అయితే మాకు వాళ్ళ మీద అయితే నమ్మకం లేదండి, ఇంకా బయటకు వచ్చి ఓటేసే ఉద్దేశం లేక మేము ఇంట్లో ఉండిపోతున్నాము. ఆ రోజు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసినా కూడా మేము ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉనే కొన్ని ఏజ్ గ్రూప్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంప్లాయీస్, అలాగే యూత్ కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళకంటే అవగాహన లేక ఉండిపోయారు. బికాజ్ ఫస్ట్ టైం నాకు ఓటు వచ్చింది అనుకోండి, ఓటు హక్కు వచ్చింది అనుకోండి, యూత్లో ఏం జరుగుతుందంటే అమ్మా యూత్ అందరూ జాగ్రత్తగా వినండి, మీకు మొదటిసారి ఓటు హక్కు వస్తుంది, రాగానే మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడే కదా నాకు ఓటు హక్కు వచ్చింది నెక్స్ట్ టైం వేద్దాంలే అని వీళ్ళందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారండి. అందులో నేను కూడా అలాగే ఆలోచించాను. ఫస్ట్ 2 టైమ్స్ నేను యూజ్ చేయలేదు నా ఓటు హక్కుని. మరి యూజ్ చేయకుండా నా అలాగే ఆలోచించే ప్రజలు చాలామంది ఉన్నారు ఈరోజు యూత్లో చూస్తే. అంతేకాకుండా అభ్యర్థి నచ్చక తన ఓటు హక్కును యూజ్ చేయకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాదు లేజినెస్తో యూజ్ చేయకుండా ఉండేవాళ్ళు చాలా పాపులేషన్ ఉన్నారు. తన ఓటు హక్కు అంటే ఒక ఆయుధం లాంటిది. సో దాని ద్వారా మన భీమిలిని మోడల్ విలేజ్గా, మోడల్ కాన్స్టిట్యున్సీగా చేసి చూపించాలని మీ అందరికీ నేను మొదట రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీ ఓటు హక్కుని ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి. మీరు ఎప్పుడైతే ఓటు హక్కుని మీకు అభ్యర్థి సరైన రైట్ పర్సన్ అని అనిపించినప్పుడు అతనికి వేసి ఓటు హక్కును వినియోగించుకోమని మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ అంటే ఓటు హక్కును వినియోగించలేని ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నాను. మిగిలిన వాళ్ళైతే 2.5 లక్షలు వినియోగిస్తున్నారు. వాళ్ళు ఎలా వినియోగిస్తున్నారంటే ఈరోజు నేను ఓటు వేయకపోతే అని జనాభా లిస్టులో లేనట్టే లెక్క అని వాళ్ళైతే చెప్తున్నారండి. ఖచ్చితంగా నాకు అభ్యర్థి నచ్చినా నచ్చకపోయినా నేను వెళ్ళి ఓటు వేస్తానండి. ఓటు వేయకపోతే ఈరోజు నేను ఎక్స్పైర్ అయిపోయినట్లు లెక్క, నేను చచ్చిపోయినట్లు లెక్క అని విలేజెస్లో అక్షర అంటే మనకి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చెప్తున్నారు. చదువులేని వాళ్ళు, రైతులు, కొంతమంది ఉమెన్ పీపుల్. మీరు ఓట నేను సరదాగా అడుగుతాను, లాస్ట్లో నా డేటా అయిపోయింది, నా అనాలిసిస్ అయిపోయిన తర్వాత అమ్మ నాకు ఓటు వేస్తారమ్మా అని అడిగితే వేస్తానండి, ఎందుకయ్యము, మాకు మీరు నచ్చినా నచ్చపోయినా మా ఓటు మీకు వేసేస్తాము, ఎందుకంటే మా ఓటుని వృధా చెయ్యము, చేస్తే మేము చచ్చిపోయినట్లక్క అని నాకు ఒక లేడీ ఇల్లిటరేట్ పీపుల్ నాతో చెప్పారు. సో వాళ్ళు అలాగ ఉద్దేశించి మీకు ఓటు హక్కు ఇస్తున్నారు బిఫోర్ 1 ఇయర్ ముందే. సో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, లేజీనెస్తోను ఇప్పుడే ఇచ్చారు కదా ఓటు హక్కు, అప్పుడే నేను వెళ్ళి నేను వినియోగించను, ఆ రోజు నేను ఎంజాయ్ చేస్తాను అనే కాన్సెప్ట్ మన యూత్ అంతా ఉండడం వల్ల ఏమవుతుంది, రేపు మీకు జాబులు రావట్లేదు, జాబులు రాలేదని మళ్ళీ గవర్నమెంట్ని వేలెత్తి చూపిస్తున్నారు. సో మీరు ప్రాపర్గా మీ ఓటు హక్కును వినియోగించండి. అందరూ 4 లక్షల పీపుల్ మొత్తం ఓటు హక్కును వినియోగించండి. అప్పుడు ఎందుకు సరైన నాయకుడు రాడో మనమే చూసుకుందాం, మనమే అభివృద్ధి సాధించుకుందాం అని చెప్తూ సభాముఖంగా మరొకసారి తన సింబల్ బకెట్ గుర్తండి, మీ ఓటు బకెట్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో మన ఈవీఎంలోన బ్యాలెట్ నెంబర్లో 10వ నెంబర్లో ఉంటుందండి మా బకెట్ గుర్తు. సో బకెట్ గుర్తుకి నాగమణికి ఓటేసి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మీ స్వతంత్ర అభ్యర్థి నాగవతి నాగమణి సెలవు తీసుకుంటున్నాను.